ఓపెన్ చేస్తే విలన్ ప్రతాప్ రెడ్డి వరదారెడ్డి దగ్గరికి వెళ్లి నీ ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టించరాదా అని అడుగుతాడు. నా ఇంట్లో పెళ్లి ముహూర్తమా, ఎందుకు, నా కూతురు కూడా లేదు కదా అని అంటాడు వరదారెడ్డి. నీ తమ్ముడు అనుకోరాదా, నీ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ పెద్ద తలకాయ నీ ఇంట్లో పెళ్లికి వస్తుంది, అప్పుడు నేను ఆ పెద్ద తలకాయని వేసేస్తా అని అంటాడు. అప్పుడు వరదారెడ్డి వెటకారంగా వేసేస్తా వేసేస్తా అని 30 సంవత్సరాల నుంచి అంటూనే ఉన్నావు, కానీ నువ్వు ఇప్పటి వరకు పీకింది ఏమీ లేదు, ఇప్పుడు మాత్రం నువ్వు పీకేదేంటి అని అంటాడు. దాంతో కోపం వచ్చిన ప్రతాప్ రెడ్డి గడ్డ పొలుగుతోటి వరదారెడ్డిని పొడిచి చంపేస్తాడు. ఆ పెద్ద తలకాయ ఎవరనుకుంటున్నారు, ఆ పెద్ద తలకాయ ఎవరిదనుకుంటారప్ప, వీరసింహారెడ్డిది. కట్ చేస్తే మూవీ టర్కీలోని ఇస్తాంబుల్ కి షిఫ్ట్ అవుతుంది. ఆ హోటల్ రాయలసీమ ఫేమస్ ఫుడ్ అయిన రాగి సంకటి కోడి కూరకి పెట్టింది పేరు. ఆ హోటల్ కి క్రౌడ్ కూడా చాలా రద్దీగా ఉండేది. ఇదంతా చూసి స్థానిక బిజినెస్ మ్యాన్ కి కుళ్ళు కుట్టి ఆ హోటల్ ని తన హస్తగతం చేసుకోవాలనుకుని ఆ హోటల్ మీదకి తన జనాన్ని పంపిస్తాడు. మీనాక్షి తనకు హోటల్ ని అతనికి అమ్మేస్తున్నట్టు అతని కంపెనీకి వెళ్లి సంతకాలు పెట్టడానికి వెళ్తుంది. మరోవైపు ఆమె కొడుకు జయసింహ హోటల్కి వచ్చిన మనుషులందరినీ చితక్కొట్టి కంపెనీకి వచ్చి తన తల్లిని తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఇస్తాంబుల్లో ఒక సింగింగ్ షో జరుగుతూ ఉంటుంది. దానికి జడ్జీలుగా బ్రహ్మానందం ఇంకా ఆలీ వస్తారు. పార్టిసిపెంట్ గా మన శృతి హాసన్ మూవీలో ఇషా వస్తుంది. ఆమెకు పాడే టాలెంట్ లేకపోయినప్పటికీ ఎలాగైనా ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆడియన్స్ చెవుల నుండి జడ్జీల చెవుల నుండి రక్తం వచ్చేలా పాడుతూ ఉంటుంది. ఈ దరిద్రాన్ని నేను తట్టుకోలేనని జడ్జి బ్రహ్మానందం మధ్యలోనే లేచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే లేచిన ఇషాకి తన చెవులు పనిచేయకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నిన్న నైట్ ఆమె పబ్కు వెళ్లిన వీడియోలను ప్లే చేసి చూస్తుంది. అందులో జయసింహ సప్తగిరి చేస్తుండగా వేరే వ్యక్తి జయసింహని ఏదో అనడంతో అతన్ని షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ ఇషా చెవు పక్క నుంచి వెళ్లడంతో ఆమె చెవులు పనిచేయడం మానేస్తాయి. తన చెవులు వినపడకపోవటానికి కారణం జయసింహ అని తెలుసుకున్న ఇషా కోపంతో రగిలిపోయి అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అతను వెతుక్కుంటూ అతని కార్ షెడ్ దగ్గరికి వెళ్లి అతని కార్లన్నీ పగలగొడుతుంది. ఆ తర్వాత జయసింహ దగ్గరికి వెళ్లి ఎందుకు నా చెవులను ఇలా చేసావని అడగ్గా ఏదో పొరపాటు జరిగిపోయింది సారీ అని చెప్తాడు. తర్వాత తన పగిలిన కార్లను చూసుకొని వీటికి నష్టపరిహారం కట్టమని అడుగుతాడు. అప్పుడు ఇషా ఎంతో అహంకారంగా తన ATM కార్డుని అతని చేతిలో పెడుతుంది. కానీ దాన్ని తీసుకెళ్లిన సప్తగిరి దాన్ని పనిచేయకుండా చేయడంతో దాని నుంచి డబ్బులు చేసేదేం లేక ఇషా జయసింహ చెప్పినట్టు కార్లు క్లీన్ చేయడం మొదలు పెడుతుంది. ఒక కారులో ఆమెకి డ్రగ్స్ కనిపించడంతో ఆ విషయాన్ని జయసింహకు చెప్తుంది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఆ డ్రగ్స్ ని ఆ కార్ ని నాకు ఇమ్మనగా ఇద్దరి మధ్య కొంచెం ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో పేలిన గన్ సౌండ్ కి ఇషాకి మళ్లీ చెవులు వినిపించడం మొదలు పెడతాయి. తర్వాత ఆమె మత్తు వల్ల డాన్స్ చేస్తుంది. ఆ డాన్స్ ని షూట్ చేసిన జయసింహ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది చాలా వైరల్ అవడంతో ఆమెకు పిచ్చ క్రేజ్ వస్తుంది. ఈ క్రేజ్ అంతా జయసింహ వల్లే అని తెలుసుకున్న ఇషా అతన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది. అప్పటి నుంచి వారి పరిచయం బాగా పెరుగుతుంది. దాంతో ఇద్దరు ప్రేమలో పడతారు. తన ప్రేమ విషయం ఇషా ఇంట్లో తన తండ్రికి చెప్తుంది. అతను జయసింహ వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి మాట్లాడమని చెప్తాడు. ఆ విషయాన్ని జయసింహకు చెప్తుంది ఇషా. ఆ మాట విన్న జయసింహ నాకేమో తండ్రి లేడు, ఇషాకేమో నేను ఆ విషయం చెప్పలేదు, ఇప్పుడు ఏం చేయాలా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అతని తల్లి మీనాక్షి నీకు తండ్రి ఉన్నాడు బాబు అని చెప్తుంది. ఆ మాట విన్న జయసింహ ఎంతో సంతోషంతో ఎక్కడున్నాడమ్మా ఎక్కడున్నాడు అని అడుగుతాడు తన. అప్పుడు మీనాక్షి జయసింహతో మీ నాన్న పేరు వీరసింహారెడ్డి అని, అతను రాయలసీమలో ఉంటాడని చెప్తుంది. ఇక్కడ మళ్ళీ మూవీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. రాయలసీమలో నివసిస్తున్న వీరసింహారెడ్డి చాలా గొప్ప వ్యక్తి, చాలా గౌరవ మనల్ని అందుకునే వ్యక్తి. ఎప్పుడు ప్రజల మంచి కోసం ఆలోచిస్తూ వాళ్ళ మంచి కోసమే పూజలు జరిపిస్తూ సామూహిక వివాహాలు జరిపిస్తూ ఉంటాడు. అలా 300 మందికి సామూహిక వివాహాలు జరుపుతున్న సమయంలో శత్రువులు తనను చంపించడానికి పంపిన వ్యక్తులు పెళ్లికొడుకుల రూపంలో అతన్ని అటాక్ చేస్తారు. కానీ వీరసింహ వారందరినీ తొక్కి పట్టి నారతీస్తాడు. తర్వాత వారిని పంపిన ప్రతాప్ రెడ్డిని కూడా బాగా కొట్టి నా చెల్లెలు పసుపు కుంకుమ కింద నీ ప్రాణాలను వదిలిపెడుతున్నాను బతికిపో అని పంపించేస్తాడు. ఇంటికి వచ్చిన ప్రతాప్ రెడ్డికి అతని భార్య భానుమతి భోజనం వడ్డిస్తుంది. ముద్ద నోట్లో పెట్టుకునే టైంకి సిగ్గులేదా ఆ వీరసింహారెడ్డిని చంపడానికి వెళ్లి చేత కాకుండా తిరిగి వచ్చావు అని అంటే అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ భానుమతి ఎవరో కాదు, వీరసింహారెడ్డి చెల్లెలు. అప్పుడు ప్రతాప్ రెడ్డి ఆ వీరసింహారెడ్డి అంటే నీకే కాదు నాకు కూడా పగే, అతను మా నాన్న చంపాడు, ఏదో ఒక రోజు అతను తలనరికి నీ చేతుల్లో పెడతాను చూడని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఒక ఆఫీసర్ వీరసింహారెడ్డి దగ్గరికి వచ్చి మీరు యువతకు ఉద్యోగాల కోసం కట్టాలనుకున్న ఫ్యాక్టరీలు కట్టలేరు, ఎందుకంటే అదే స్థలంలో ప్రతాప్ రెడ్డి ఒక కార్పొరేట్ కంపెనీ కట్టాలనుకుంటున్నాడని బాధపడుతూ చెప్తాడు. అప్పుడు వీరసింహారెడ్డి ఆ స్థలంలో పూజ జరుగుతున్న సమయానికి అక్కడికి చేరుకొని వాళ్ళందర్నీ కొట్టి మళ్ళీ వాళ్ళ పన్నాగాలను తిప్పికొడతాడు. దాంతో భానుమతి ప్రతాప్ రెడ్డి ఏం చేయలేక హోమ్ మినిస్టర్ ని రంగంలో దింపుతాడు. నెక్స్ట్ సీన్ లో వీరసింహారెడ్డికి హోమ్ మినిస్టర్ కి మీటింగ్ ని ఏర్పాటు చేస్తారు. ఆ మీటింగ్ లో వీరసింహారెడ్డి ఇలా అంటాడు, మీరు ఎన్ని బెదిరింపులకు వచ్చినా ఎంత నచ్చ చెప్పాలని చూసినా నేను ఎప్పుడు జనం మంచి కోసమే ఆలోచిస్తాను, జనం మంచి కోసం ఎంత దూరం అయినా వెళ్తానని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. అప్పుడే వీరసింహారెడ్డికి ఒక కాల్ వస్తుంది. వెంటనే అతను ఇస్తాంబుల్ బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్ లో ఇస్తాంబుల్ చేరుకున్న వీరసింహ తన కొడుకు జయసింహను చూసి చాలా సంతోషపడతాడు. తర్వాత ముగ్గురు కలిసి ఇషా ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. అక్కడ ఇషా తండ్రితో వీరసింహ ఇతను నా కొడుకు, ఈమె తాళి కట్టకపోయినా నా భార్యే, నీకు మా సంబంధం చేసుకోవడం ఇష్టమేనా అని చెప్తాడు. ఇంత గౌరవప్రదమైన సంబంధాన్ని చేసుకోవడం నాకు ఇష్టమేనని చెప్తాడు ఇషా తండ్రి. అక్కడ నుంచి జయసింహ వాళ్ళు వెళ్ళిపోతారు. వీరసింహ వెళ్లిపోయిన వెంటనే ఇషా తండ్రి లోపలికి వెళ్లి బీపీ టాబ్లెట్ వేసుకుని ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు ఇంకా వీరసింహాన్ని చంపేయలేదా అని అడుగుతాడు. 1 వారం టైం ఇవ్వు, నేను చంపేస్తానంటే 30 సంవత్సరాల నుంచి ఏం చేయలేంది, ఇప్పుడు చంపుతావా అని. వీరసింహారెడ్డి ఇస్తాంబుల్లోనే ఉన్నాడు. తన కొడుకుని భార్యని చూడటానికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడైతే నువ్వు అతన్ని చంపడానికి చాలా ఈజీ అవుతుంది, ఇక్కడికి వచ్చేయమని చెప్పి అతను కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇషా తండ్రి వేరెవరో కాదు, రాయలసీమలో ప్రతాప్ రెడ్డి పెట్టాలనుకున్న కార్పొరేటర్ కంపెనీకి భాగస్వామి అన్నమాట. తర్వాత ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్లి తన భార్య భానుమతితో జరిగిన విషయం తనకు తెలిసిన విషయాన్ని చెప్పి వీరసింహాన్ని చంపడానికి నేను ఇస్తాంబుల్ వెళ్తున్నానని చెప్తాడు. నన్ను ఇలా చేసి తను మాత్రం భార్య పిల్లలతో సుఖంగా ఉన్నాడా, అతను చస్తుంటే నేను చూసి ఆనందపడినైనా పడతానని నేను కూడా వస్తానని ఆమె కూడా అతనితో పాటు ఇస్తాంబుల్ బయలుదేరుతుంది. ఈ విషయం వీరసింహ నమ్మకస్తుడైన అనుచరుడు సిద్ధప్పకు తెలిసి వీరసింహకు ఇన్ఫార్మ్ చేయగా రానివ్వు, వాళ్ళ తోకలు నరికి ఈ తెలుగోడి సత్తా ఏంటో ఇక్కడ ఆంగ్లేయులకు కూడా చాటి చెప్తానని చెప్తాడు. కట్ చేస్తే జయసింహ ఇషా మీనాక్షిలను ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కోసం షాపింగ్ కి పంపించేసి వీరసింహ ప్రతాప్ మనుషులతో కలబడతాడు. భీకరమైన పోరు, పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. ఆ ఫైటింగ్ లో వీరసింహ కత్తికి ప్రతాప్ చిక్కుతాడు. అదే టైం చంపబోతున్న టైంలో ప్రతాప్ భార్య భానుమతి అన్నయ్య అంటూ పిలుస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత తన చెల్లి నోటి నుండి అన్నయ్య అన్న పిలుపు విన్న వీరసింహ ప్రతాప్ నరకడానికి ఎత్తిన తన కత్తిని దించేస్తాడు. వెంటనే ప్రతాప్ తన చేతిలో ఉన్న కత్తితో వీరసింహాన్ని పొడి చేస్తాడు. అక్కడికి వచ్చిన భానుమతి తను కూడా నేను కూడా ఒక పోటు పొడుస్తానని తను కూడా పొడి చేస్తుంది. పొడిచి అక్కడ నుంచి వెళ్తున్న టైంలోనే జయసింహ అండ్ ఫ్యామిలీ అక్కడికి వచ్చేస్తారు. రక్తపు మడుకులో ఉన్న తన తండ్రిని జయసింహ ఒళ్ళోకి తీసుకుని మీ చెల్లెలే నిన్ను ఎందుకు చంపింది అంటే అని అడుగుతాడు. చంపితే చంపింది కానీ నన్ను అన్నయ్య అని పిలిచింది, నాకు చాలా సంతోషంగా ఉంది, తనకెప్పుడు ఏ కష్టం రాకుండా చూసుకోమని సంతోషంగా తన ప్రాణాలు కొడుకు చేతిలో విడి. ఇదే విషయం తల్లినడగ్గా ఆమె జరిగిన సంగతి చెప్పడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మూవీ తిరిగి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. ప్రతాప్ రెడ్డి అతని తండ్రి గంగిరెడ్డి ఇద్దరు సీమకు పట్టిన దయ్యాల్లా అక్కడ జనాన్ని పట్టి పీడిస్తూ ఉంటారు. ఎంతో క్రూరమైన పనులు చేస్తూ విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉంటారు. ఒకరోజు గంగిరెడ్డి ఒక చిన్నపిల్లాడి తల్లిని రేప్ చేసి చంపేస్తాడు. ఆ పిల్లాడు వీరసింహ దగ్గరికి వెళ్ళి మీరు అందరికీ దేవుడు అంట కదా, మీరందరికీ న్యాయం చేస్తారంట కదా, మా అమ్మకు కూడా అన్యాయం జరిగింది, గంగిరెడ్డి చేతిలో చనిపోయిందని చెప్పి ఏడుస్తాడు. దాంతో కోపంతో రగిలిపోయిన వీరసింహారెడ్డి గంగిరెడ్డి తల నరికేస్తాడు. నెక్స్ట్ సీన్ లో వీరసింహ మరదలు మీనాక్షి వీరసింహ వద్దకు వచ్చి నీ అందాల చెల్లెలు ఎక్కడా అని అడుగుతుంది. సిద్ధప్ప కోడుకు శేఖర్ జట్టుతో కబడ్డీ ఆడుతున్న భానుమతిని చూపిస్తారు. భానుమతి జట్టు ఓడిపోతున్న సమయంలో వీరసింహ అక్కడికి వచ్చి శేఖర్ వైపు కళ్ళతో ఒక సైగ చేస్తాడు. వెంటనే సైగను అందుకున్న శేఖర్ ఆ ఆట ఓడిపోతాడు. దాంతో భానుమతి కప్పు గెలుస్తుంది. కప్పు గెలిచానన్న ఆనందంతో ఇంటికి వచ్చి రచ్చరచ్చ చేస్తుండగా తన నానమ్మ నువ్వు ఎలా గెలుస్తున్నావో తెలుసా అనగానే వీరసింహ నానమ్మ అని అంటూ ఆమెను ఆపేస్తాడు. ఎదిగిన పిల్లకి పెళ్లి చేయాలని చెప్తుంది ఆవిడ. దాంతో వెంటనే వీరసింహ తన చెల్లికి సంబంధాలు చూడటం మొదలు పెడతాడు. ఒక సంబంధం వస్తుంది తను చూసుకోవడానికి. నెక్స్ట్ సీన్ లో భానుమతిని చూడటానికి ఒక పెళ్లి కొడుకు వస్తాడు. అతను ఇలా అంటాడు, అంతా బాగానే ఉంది కానీ వీరసింహకి భానుమతికి తల్లులు వేరు కదా, కట్నం ఇచ్చే దగ్గర ఏమైనా సమస్య అవుతుందేమో అని అంటాడు. దాంతో వీరసింహ అతని చెంపపై ఒకటి బీకుతాడు. తర్వాత ఇదే విషయాన్ని తన మరతల దగ్గర చెప్పుకొని బాధపడతాడు. సీన్ లో సీమలో ఉద్యోగాలు లేక బాధపడుతున్న యువత కోసం ఏదైనా చేయాలని కొంతమంది బిజినెస్ మ్యాన్ తో మీట్ అయ్యి ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకుంటాడు వీరసింహ. ఫ్యాక్టరీకి అనువుగా ఉన్న స్థలం యజమాని వద్దకు వెళ్లి మీ స్థలం 100 ఎకరాలని ఫ్యాక్టరీ కోసం ఇవ్వండి, దానికి బదులుగా నా పంట భూమి 200 ఎకరాలని మీకు ఇస్తాను, దాంతో పాటు నా చెల్లెల్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తానని కూడా మాట ఇచ్చి వస్తాడు. దానికి ఆ వ్యక్తి సంతోషంగా ఒప్పుకుంటాడు. తర్వాత సీన్లో భానుమతి శేఖర్ని కలుస్తుంది. అప్పుడు శేఖర్ మీ అన్న నీ కోసం సంబంధాలు చూస్తున్నాడు అంటగా అని కోపంగా అంటాడు. దాంతో భానుమతి వీరసింహ వద్దకు వెళ్ళి అన్నయ్య నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నానని చెప్తుంది. అప్పుడు ఎవరమ్మా అని వీరసింహ అడగ్గా సిద్ధప్ప కొడుకు శేఖర్ అని చెప్తుంది. ఎప్పుడైనా నీ మాట నేను కాదన్నానా, అలాగే నీ ఇష్ట ప్రకారం చేద్దామని శేఖర్తో నిశ్చితార్థం చేస్తాడు వీరసింహ. తర్వాత వీరసింహ స్థలం యజమాని వద్దకు వెళ్ళి మీకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోయినా నన్ను క్షమించమని క్షమాపణ అడుగుతాడు. దానికి అతను మంచి పని కోసమే కదా మీరు అడిగింది, క్షమాపణ అక్కర్లేదని సీన్లో గొర్రె షూట్ చేసే పందెం జరుగుతుంది ప్రతాప్ రెడ్డికి ఇంకా వీరసింహారెడ్డికి మధ్య. పోటీలో పాల్గొనడానికి వస్తున్న వీరసింహారెడ్డి మీద ప్రతాప్ రెడ్డి తన మనుషులను పంపిస్తాడు అతను చంపడానికి. వాళ్ళందరినీ పైలోకానికి పార్సిల్ కట్టి పోటీ జరిగే స్థలానికి వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోవడంతో అతను వీరసింహుడికి బదులుగా శేఖర్ ఆ పోటీలో పాల్గొని ఓడిపోతాడు. దాంతో ప్రతాప్ రెడ్డి మనుషులు ఆడపిల్లల్ని పడేయటం కాదు, పోటీ అంటే గొర్రెను కాల్చలేని వాడిని అల్లుడుగా చేసుకుంటున్నాడు వీరసింహారెడ్డి అని ఎగతాళిగా మాట్లాడతారు. దాంతో బాధపడిన శేఖర్ చాలా మందు తాగి ఒంటరిగా కూర్చొని గన్ ఫైర్ చేస్తాడు. ఆ బుల్లెట్ కి ఒక ప్రాణం బలైపోతుంది. ఇది తెలిసిన వీరసింహారెడ్డి శేఖర్ ని కొడుతూ ఉంటాడు. అప్పుడే తన చెల్లెలు భానుమతి అక్కడికి వచ్చి తప్పైపోయింది అంటున్నాడు కదా అన్నయ్య వదిలేయమని అడుగుతుంది. దాంతో తన పరిస్థితి ఎలా ఉన్నా ఒక నిండు ప్రాణం బలైపోయిందని ఇంకా కొడుతూ ఉంటాడు వీరసింహారెడ్డి. దాంతో మొదటిసారిగా అన్న మీద కోపాన్ని మనసులో నింపుకుంటుంది భానుమతి. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒక చెట్టు కూరివేసుకుని వేలాడుతూ ఉంటాడు శేఖర్. దాంతో బాగా కోపం వచ్చిన భానుమతి వీరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళి నా భర్తను చంపేశావు, నీ అంతు చూడకుండా నేను ఉండనని అని చెప్పి నేరుగా ప్రతాప్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకుంటే మా అన్నయ్య నిన్ను ఎప్పుడూ చంపడు నా పసుపు కుంకుమల కోసం అని అంటుంది. దాంతో ప్రతాప్ రెడ్డి భానుమతిని పెళ్లి చేసుకుని శోభనం కోసం ఏర్పాట్లు చేయగా నేను నిన్ను పెళ్లి చేసుకుంది సంసారం చేయటానికి కాదు, ఒకవేళ నీకు సంసారం చేయాలని ఉంటే ఆ వీరసింహారెడ్డి తల నరికి నా చేతిలో పెట్టు, అప్పుడే మన శోభనం అని. చెల్లి జీవితం అలా అయిపోయినందుకు తను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్న వీరసింహ తన నిర్ణయాన్ని మరదలు మీనాక్షికి చెప్పి తనని అక్కడి నుంచి ఇస్తాంబుల్ పంపించేస్తాడు. అప్పటికే గర్భవతి అయిన మీనాక్షి ఈ విషయాన్ని వీరసింహకు చెప్పకుండా అక్కడి నుంచి ఇస్తాంబుల్ వెళ్ళిపోతుంది. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఆ సీన్ లో ప్రతాప్ రెడ్డి కార్పొరేట్ కంపెనీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుసుకున్న జయసింహ సేమన్ చేరుకొని అతన్ని బాగా కొట్టి ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నావు అని చెప్పి తిట్టి పంపించేస్తాడు. ఈగో హర్ట్ అయిన ప్రతాప్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చి నేను ఆడదాన్ని అడ్డం పెట్టుకొని వీరసింహారెడ్డిని చంపానా అని కోపంతో భానుమతిని చంపడానికి ట్రై చేస్తాడు. నీతో పాటు నాకు కూడా జయసింహను చంపాలని ఉంది, చంపాలనే పగ ఉందని చెప్పి ఏంటే పగ అని ఓ చించేసుకుంటున్నావు, ఆ శేఖర్ గారిని చంపింది నేను, ఆ నేరాన్ని వీరసింహారెడ్డి మీదకి నెట్టింది నేను, కాకపోతే ఇందులో అదృష్టం విషయం ఏంటంటే నువ్వు అంత ద్వేషం పెంచుకుంటావని అనుకోలేదు మీ అన్న మీద అని చెప్పి కోపంలో తన నేరాన్ని తనే ఒప్పుకుంటాడు ప్రతాప్ రెడ్డి. దాంతో తన అన్నను తనే చంపానన్న పశ్చాత్తాపంతో కుమిలిపోయిన భానుమతి నేరుగా జయసింహ దగ్గరికి వెళ్లి అతను ఎదురుగా గొంతు కోసుకొని చనిపోతుంది. చెల్లెలంటే ప్రాణం ఇచ్చే వీరసింహారెడ్డి సమాధి పక్కనే భానుమతిగా అస్థికలు పాతి పెట్టాలని నిర్ణయించుకున్న జయసింహ అస్థికలు తీసుకొని సమాధి దగ్గరకు బయలుదేరతాడు. దారిలో ప్రతాప్ రెడ్డి అతన్ని అటాక్ చేస్తాడు. అస్థికలను పక్కన పెట్టి ముందు ప్రతాప్ రెడ్డిని చంపాలని అతన్ని నరికిపడేసి తర్వాత అస్థికలు తీసుకెళ్లి తన తండ్రి సమాధి పక్కనే పూడ్చి పెడతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది.